రాష్ట్రంలో కాపుల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి ఆత్మగౌరవం పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పౌర సరఫరాల వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఆదివారం తణుకు మండలం తేతలి గ్రామంలో నూతనంగా నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తేతలి గ్రామంలో కార్తీక మాసం సందర్భంగా కాపు వన సమారాధన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో వంగవీటి రంగ విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు पेर तो एर्पाटु चेयकुंडा अड्डुकुन्नारनी तानु एम्मेल्येगा तनुकु पट्टणंलो विविध ग्रामाल्लो सोंत निधुलतो विग्रहाल एर्पाटु चेशामनी चेप्पारु. तनुकु पट्टणंलोनी प्रधान सेंटर वेंकटेश्वर थियेटर सेंटर्लो वंगवीटि मोहन रंगाराव विग्रहान्नि एर्पाटु चेयडंतो पाटु आ रोड्डुकु रंगा मार्गगा नामकरण चेशामनी चेप्पारु. वीटितो पाटु कापु कार्पोरेशन द्वारा अनेक मंदिकि संक्षेम पदकालनु अमलु चेस्तुन्नामनि तेलिपारु. తెలుగుదేశం వాళ్ళు పెట్టింది కూడా తీసేశారు. నేను వంగవీటి రంగా విగ్రహాన్ని దోమలో పెట్టించాను ఆ నాయకు చేత. అలాగే ఇక్కడ నా సొంతంగా నేను ఇచ్చి ఏదైతే సొసైటీ రోడ్ ఉందో ఆ సొసైటీ రోడ్లో ఇక్కడ మంచి సెంటర్లో పెట్టించడమే కాకుండా ఈ రోజున సొసైటీ రోడ్డుని వంగవీటి రంగా మార్గంగా ఇప్పుడే ఓపెన్ చేయబోతున్నాను. బొమ్మాయి చెరువుగట్లో వంగవీటి రంగ గారు విగ్రహం పెట్టుకుంటారంటే ఎన్నాళ్ళ నుంచో ఆపించేస్తున్నారు, మాకు పెట్టడం లేదంటే అక్కడ కూడా పెట్టుకోమని చెప్పాను. అలాగే ఏలుపూర్లో కూడా విగ్రహం కావాలంటే అక్కడ కూడా పెట్టుకోమని చెప్పాను. ఇప్పుడు అత్తుల్లో కూడా పెద్ద విగ్రహం నేనే నా ఖర్చుతో చేయించి మన అంబాట్ రాయుడు క్రికెట్ ప్లేయర్ కాపుల్లో బిడ్డ ఆ అతన్ని తీసుకొచ్చి దాన్ని ఓపెన్ చేయిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కాపులకి నేను మా అత్తిల్లో కాపులే నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చారు. కాపులతోటే నేను ఉంటాను ఎప్పుడూ. కాపులందరూ కూడా నేను ఎప్పుడూ కూడా కాపులకి అన్ని రకాలుగా కూడా అండగా ఉన్నాను. కానీ నా మీద రకరకాల కాపులకి ఏదో నేను చేయలేదు అది లేదు అని చెప్పి బుధాయిసే కార్యక్రమం చేస్తున్నారు. ఈ తెలుగుదేశం వాళ్ళకి జీవితంలో అదే అలవాటు. ఎప్పుడూ కూడా నేను కాపులకి నా పిఏల ముగ్గురు కాపులు, నా నాయకులందరూ కాపులు, మా ఊరంతా కాపులు, నేను కాపులతోటే ఉన్నాను. కాపుల చుట్టూ ఉన్నారు. కాపులు కులానికి సంబంధించిన కాకుండా ఆయన కాల్పూర్ నాయస్వామి వర్గం వాళ్ళే ఉన్నారని అంటే ఒకటి చూపించండి. అని చేత నేను ఎప్పుడూ కూడా అందరి వాడిని సత్యవర్గం అందరి వాడిగానే ఉంటానని చెప్పి సందర్భంగా